బండ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి 21L 27L 17L సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ వాటన్నిటిని కూడా మేము రాబోయే ఒక నెల రెండు నెలల కాలహయంలోనే అవన్నిటిని కూడా ప్రారంభోత్సవం చేయడానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఎల్లంపల్లికి సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి కూడా ఇంకొద్దిగా మళ్ళీ మిగిలి ఉన్నాయి. దానికి ఈ రోడ్కు సంబంధించింది కానీ ఇంకా ముందు చేపట్టాల్సిన కొన్ని సివిల్ వర్క్స్ ఉన్నాయి, దాన్ని చేపట్టి కూడా ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని సంకల్పించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దాదాపు 99.9% మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈనాటి వరకు కూడా దీని ప్రారంభానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చేయలేదు. మా శాసనసభ్యులు కోరిన ప్రకారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది కూడా ప్రారంభోత్సవం చేస్తాం. ఈ ప్రాంతంలో రామగుండానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మా రాజ్ ఠాకూర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ టూరిజం కేంద్రంగా పెద్దగా చేయాలని 70 ఎకరాలు పై చెలుపు అటువైపు ఉన్నదాన్ని ఒక టూరిజం కేంద్రంగా చేయాలని వారి ఆలోచన చెప్పారు. ఈ మధ్యలోనే మేము టూరిజంకి సంబంధించిన కన్సల్టెంట్స్ పిలిచి దాని వయబిలిటీని కూడా ఆలోచన చేసి మరి ఇక్కడ టూరిజం కూడా ఏ విధంగా ప్రోత్సాహం చేయవచ్చు అని ఆలోచన చేసి దాని పరంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.